నన్ను పిలిచేవారు లేదు. అర్థమైందా? పిలిచినా నేను పోయి చేతులు కట్టుకొని నిలబడి సంచరిసి చెప్పుకోవాల్సినంత అవసరము ఆ ఆలోచన నాకు లేదు. క్లియర్గా చెప్తాను. సరే, ముందుంది ప్రణాళిక అని చెప్పాల్సిన సమయం ఇంకా ముందుంది. ఇప్పుడు ఏంది చెప్పాలి? ఇంతవరకు లేదు. ఎవరైనా వస్తే మీకు తెలిసే వస్తారు. బయట మిమ్మల్ని అడగకుండా నా దగ్గర రారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చెప్తారు మీకు. ఎవరో ఒకరికి చెప్పినా మీరు అందరూ మీరే మీరు మీకుండి ఫోన్ ట్యాపింగ్, మాకు లేదు కానీ మీకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఎవరో ఒక్కరికి చెప్పినా మీ 50 మందికి తెలిసిపోతుంది. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ బిల్లులు వస్తే తీసుకుంటారు, లేకపోతే అప్పుల వాళ్ళని చూసి తప్పించుకు తిరుగుతారు. లేదు ఇంకెవరినో కొంచెం సుమారుగా మెడలో మంచి సరడు గిరడు ఉన్నటువంటి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అది తాకట్టు పెట్టి వాళ్ళ అప్పు కట్టుకుంటారు. అవి జరగకూడదని మేము అన్నాం. జరిగే పరిస్థితులు రావాలని పరిస్థితుల పరిణామాలు కనబడుతున్నాయి. అప్పుడు మనం చేయగలిగేది ఏముంటుంది? పాపం వాళ్ళని చూసి అయ్యో అనే పాపం తలవడం తప్ప నేను చేయగలిగింది కాదు. లేదంటే 200,000 కోట్ల రూపాయల పనులకి నేను నా ఆస్తి అమ్మినా చాలదు. నేను అమ్మి వాళ్ళ బకాయిలు కట్టే పరిస్థితి నాది కాదు. నాకు అంత ఆస్తిపరుడు కాదు, నాకు అంత ఆస్తులు లేవు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సంపాదించుకోలేదు. ఏమీ ఉన్నది ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప సంపాదించుకున్నాను కాదు. నన్ను పిలిచేవారు లేదు. అర్థమైందా? పిలిచినా నేను పోయి చేతులు కట్టుకొని నిలబడి సంచరిసి చెప్పుకోవాల్సినంత అవసరము ఆ ఆలోచన నాకు లేదు. క్లియర్గా చెప్తాను. సరే, ముందుంది ప్రణాళిక అని చెప్పాల్సిన సమయం ఇంకా ముందుంది. ఇప్పుడు ఏంది చెప్పాలి? ఇంతవరకు లేదు. ఎవరైనా వస్తే మీకు తెలిసే వస్తారు. బయట మిమ్మల్ని అడగకుండా నా దగ్గర రారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చెప్తారు మీకు. ఎవరో ఒకరికి చెప్పినా మీరు అందరూ మీరే మీరు మీకుండి ఫోన్ ట్యాపింగ్, మాకు లేదు కానీ మీకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఎవరో ఒక్కరికి చెప్పినా మీ 50 మందికి తెలిసిపోతుంది. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళ బిల్లులు వస్తే తీసుకుంటారు, లేకపోతే అప్పుల వాళ్ళని చూసి తప్పించుకు తిరుగుతారు. లేదు ఇంకెవరినో కొంచెం సుమారుగా మెడలో మంచి సరడు గిరడు ఉన్నటువంటి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అది తాకట్టు పెట్టి వాళ్ళ అప్పు కట్టుకుంటారు. అవి జరగకూడదని మేము అన్నాం. జరిగే పరిస్థితులు రావాలని పరిస్థితుల పరిణామాలు కనబడుతున్నాయి. అప్పుడు మనం చేయగలిగేది ఏముంటుంది? పాపం వాళ్ళని చూసి అయ్యో అనే పాపం తలవడం తప్ప నేను చేయగలిగింది కాదు. లేదంటే 200,000 కోట్ల రూపాయల పనులకి నేను నా ఆస్తి అమ్మినా చాలదు. నేను అమ్మి వాళ్ళ బకాయిలు కట్టే పరిస్థితి నాది కాదు. నాకు అంత ఆస్తిపరుడు కాదు, నాకు అంత ఆస్తులు లేవు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సంపాదించుకోలేదు. ఏమీ ఉన్నది ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప సంపాదించుకున్నాను కాదు.